అధికారుల నిర్లక్ష్యం గుత్తేదారుల చేతివాటం రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టుదారులకు శాపంగా మారింది ఆధునికీకరణ పనుల వల్ల తమ బతుకులు మారుతాయని ఆశించిన రైతన్నలకు కన్నీళ్లే మిగులుతున్నాయి కోట్ల ఖర్చుతో పనులు చేపట్టిన గుత్తేదారు నాసిరకం పనులు చేపట్టి మధ్యలోనే చేతులు దులుపుకున్నాడు ఫలితంగా ప్రాజెక్టు జలకళతో వెలిగిపోతున్న చివరి ఆయకట్టుకు చుక్కనీరు అందక ప్రకాశం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రకాశం జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల్లో రాళ్లపాడు ప్రాజెక్టు ఒకటి ఒకటి ఎంసీ నిల్వ సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్ కింద ఇరవై ఎకరాల ఆయకట్టు ఉంది అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాలకు ప్రధాన తాగునీటి వనరు ప్రధానంగా కందుకూరు నియోజకవర్గంలోని వేలాది మంది రైతులకు రాళ్లపాడు జలాశయం ఓ కల్పతరువు అయితే ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టును ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ఇరవై మూడు కోట్ల జైక నిధులను కేటాయించి గుత్తేదారుకు పనులు అప్పజెప్పింది పనులు ప్రారంభించిన సదరు గుత్తేదారు అస్తవ్యస్తంగా చేపట్టడం వల్ల ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరందడం లేదు పదిహేడు కిలోమీటర్ల పొడవు గల కుడి కాల్వ పదిహేను కిలోమీటర్ల వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి మిగతా పనులు అలాగే మిగిలిపోవడం వల్ల చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నాసిరకం పనుల వల్ల కాల్వల లైనింగ్ కొట్టుకుపోయి గోడలు పలుచోట్ల శిథిలమయ్యాయి ఫలితంగా ప్రాజెక్టులో నీళ్లున్నా శివారు ప్రాంతాలకు చుక్క నీరు పారడం లేదు ట్లో మటుకు కొన్ని చిల్ల చెట్లు అన్ని అధ్వానంగా ఉంది కొన్ని దారులు లేవు లేకుండా కొన్ని చాలా మంది ఇబ్బందులు కూడబడుతున్నారు చాలా ఇబ్బంది ఇప్పటికే రెండు సార్లు నిండితే కానీ మాకు చెరువు పంట పోవడం వల్ల నిలుడి అట్నే మేము పంట నష్టపోయినాం ఈయో అట్టు ఉంది అందువల్ల కాలం మటుకు ఆపాలి ఇప్పుడు ఐదేళ్ల నుంచి చెబుతుండ్రు ఆరు ఏడు ఏళ్ళ నుంచి ఇంటి అద్వానంగా ఉంటే మాకు పెద్ద కాలం వస్తుంది ఆ పెద్ద కాలంలో చేస్తాము ఈ పెద్ద కాలంలో చేస్తామని అంటున్నారు కానీ పెద్ద కాలం వచ్చింది లేదు చేసింది లేదు అవతల అవతల దాడి దానికి ఏం తూములు లేవు చాలా ఇబ్బంది పడి ముందు కట్లు మోయి ముందు కట్లు కూడా ఇత్తుకొని పోయి అధ్వానం ఇంత కాలం వస్తుంది ఆ కాలంలో దిగిపోవాలి మనుషులు దానికి దారి లేదు డొంకలు లేవు పెద్ద గ్రాంట్ వచ్చింది ఆ గ్రాంట్లో పెడతామంటారు కానీ ఇంక పెట్టింది లేదు అది చేసింది లేదు రెండు లేదు తూములు బ్రాంచ్లు ఒక లేదు దొంగలు ఎత్తపోయారు ఎట్టడి సగంతో మనకు తెలియదు పోయేసారి నీళ్లు వచ్చి నీళ్లు వేస్ట్ చేసారు సగం పంటకి నీళ్ళు ఇచ్చారు సగం పంట నీళ్ళు ఇవ్వలేదు ఆ ఇంజన్ పెట్టి పంట పండించారు కానీ అర్ధ పంట పండిందేమో ఈసారి కూడా అట్టే చేస్తారా అని మాకు భయం వేస్తుంది నీళ్లు రాకపోతే ఇబ్బందిగా రైతులకు ఈ గ్రౌండ్లని తెచ్చిన నిధులన్నీ ఆడబెడతారు ఎట్టడి సగంతో మనకేం తెలుసు కాలువ కొట్లన్నీ బూడిపోయినాయి అండి చిల్ల చెట్లు పిచ్చి చెట్లు అన్ని మొలిసి ఆ సైడ్ ఈ సైడ్ టళ్ళకు ona chotlo వాస్తవానికి ప్రాజెక్టు పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది జైకా పథకం గడువు ముగిసినా చోట్ల ఓ కొలిక్కి రాకపోవడం వల్ల ఆధునీకీకరణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయి ప్రధానంగా ఇసుకపాలెం నుంచి అన్నబోయిన పల్లి వరకు గల కాలువ లైనింగ్ గోడలు దెబ్బతినడంతో దిగువ ప్రాంతానికి సరిగా నీళ్లు పోవడం లేదు అలాగే ఎడమ కాలువకు నిధులు మంజూరైనా గుత్తేదారు నేటికీ పనులు చేపట్టలేదు ఫలితంగా ఏపుగా పెరిగిన చెట్లతో కాలువ చిట్టడివిని తలపిస్తోంది మరోవైపు ఆధునీకీకరణ పనుల్లో భాగంగా కాలువపై మొదలుపెట్టిన రహదారి పనులు అస్తవ్యస్తంగా తయారైనట్లు రైతులు ఆరోపిస్తున్నారు ఈ ఈ రోడ్డు ప్రాజెక్ట్ కానించి మా వద్ద రెండు కిలోమీటర్లు వేశారు కంకర వేశారు రోడ్డు వెడల్పు చేయలేదు వచ్చేపోయే బండ్లు ఇదంతా మట్టి తోలలేదు నాసిరకంగా వేశారు మరి అద్దానంగా పుచ్చేపోయే బండ్లు రావాలంటే భయపడుతున్నారు ఈ రాళ్ళు స్లిప్ అవ్వటం కింద పట్టడం ఇటు పోవాలన్నా గుంతలో నాసిరకంగా చేశారు మరి అద్దానంగా ఇంత అద్దానంగా చేయటం మరీ చేసిన ఒక పది రోజుల కల్ లేచిపోయింది ఇది మరి ఘోరం ఎంత యుద్ధానంగా చేయటం అవి చూడటానికి మరి ఘోరంగా ఉంది దీని అది అధికారులు దీన్ని అసలు పట్టించుకోవటం లేదు ఏంది ఇట్లా చేశారనే కూడా అనటం లేదు అసలు రావాలంటే భయపడదు బండి రావాలంటే చిన్నగా మరి డబల్ వస్తే గ్యారెంటీ కింద పడిపోవటం ఈ కంకర రాళ్ళ వల్ల స్లిప్ అవ్వడం కింద పడిపోవటం కొద్దిగా గ్రావులు తోలి కొద్దిగా గెడలప్పు చేసి మరి బండి ఎదురు బండి వచ్చినప్పుడు కష్టంగా ఉంది పోవాలంటే జైకా పథకం కింద చేపట్టిన పనులు ఇంచుమించుగా పూర్తయినట్లు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు ఎడమ కుడి కాలువల కింద మిగిలిన పనులతో పాటు అక్కడక్కడా దెబ్బతిన్న వాటిని బాగు చేసేందుకు నీరు చెట్టు పథకం కింద ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు లేదండి అది మొత్తం హండ్రెడ్ వర్క్లు మాత్రం వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ కాస్త మొత్తం పదిహేను కోట్లు అంటే మేము నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మొత్తం కంప్లీట్ అయ్యిందండి ఎక్కడో జస్ట్ పదిహేను లక్షల ఇరవై లక్షల వరకు కొత్త వరకే మిగిలిపోయింది మిగతా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగాము మేము ఆ లేట్ కాలేదు కాకపోతే ఇంకా చివరిలో చివరి ఆగిటి వన్ పాయింట్ టూ కిలోమీటర్ వరకు లైనింగ్ త్రీ కిలోమీటర్ లైనింగ్ వేయాల్సి వస్తుందండి అది వరకు మిగిలిపోయింది ద్వారకంపాడు అటు దానికి లైనింగ్ మొత్తం మొత్తం అయిపోయినాయి అండి నీరు పరదలు మెయిన్ కావాల్సి లైనింగ్ కాబట్టి లైనింగ్ వర్క్లు మొత్తం అయిపోయినాయి అలాగే గోడలు కూడా మళ్ళీ మొత్తం ప్రాజెక్టు పూర్తయితే రెండు పంటలకు సాగునీరు అందుతుందని ఆశించిన అన్నదాతల ఆశలు అడియాసలయ్యాయి కోట్లు వెచ్చించి నిర్మించిన పనులు దర్శనం దర్శనమిస్తుండడం రైతులను వేదనకు గురి చేస్తున్నాయి ప్రభుత్వం స్పందించి మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు